దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక మా విశ్వాస వాక్కు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా ఆ శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం దేవుని యొక్క మహా కృపను బట్టి ఈ విధంగా ఈ టీవీ ద్వారా వాక్యాన్ని అందించడానికి మంచి అవకాశం కలిగించినటువంటి ప్రేయర్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నాయనా మీ ఘనమైనటువంటి నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా యొక్క మరి ప్రార్థనా టీవీ ద్వారా మీ వాక్యాన్ని ప్రభువా నాయనా వివరించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యమును ప్రభువా వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా మీ దాసుడినైనా నేను మీ పక్షంగా నిలబడి ఉంటుండగా ప్రభువా నీ బిడ్డలందరితో కూడా మాట్లాడి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట అపొస్తలుడైనటువంటి పేతురు గారు రాశారు ఏమనంటే అన్నిటి అంతము కూడా సమీపమై ఉన్నది స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకు కలిగి ఉండుడే అని చెప్పేసి అపొస్తలుడైనటువంటి పేతురు గారు ఒక అద్భుతమైనటువంటి మాటను మరి యొక్క తన పత్రికలో రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజున ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ప్రభువారు తన రాకడ గురించి 2వ రాకడ గురించి ప్రభువు చెప్పిన రీతిగా ఈరోజున ప్రపంచంలో అనేకమైనటువంటి విపత్తులు చూడగలుగుతున్నాం యేసు ప్రభువారు ఆయన రాకడను గురించి కొన్ని గుర్తులు కూడా మనకి చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ మరి రాకడకు సూచనలు కొన్నిటిని ప్రభు చెప్పినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం అక్కడక్కడ భూకంపములు కరువులు యుద్ధములు మరి జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచునని ప్రభు తన వాక్యంలో చెప్పిన రీతిగానే మరి ఈరోజున ప్రపంచంలో భయంకరంగా మా ప్రపంచ పరిస్థితులు ఉండడం మనం చూడగలుగుతున్నాం వీటన్నిటిని బట్టి మనం ఏం గమనించాలంటే యేసు ప్రభు యొక్క రాకడ బహు సమీపంలో ఉన్నదన్న విషయాన్ని మనందరం కూడా గుర్తెరగాలని చెప్పేసి నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి మనము తన 2వ రాకడకు సిద్ధపడవలసినటువంటి సమయము ఆసన్నమైనదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ చూసినట్లయితే పేతురు గారు ఒక అద్భుతమైన మాట రాశారు అన్నిటి అంతము సమీపమై ఉన్నది ప్రార్థన చేయుటకు మీరు మెలకు కలిగి స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకు కలిగి ఉండుడే అని చెప్పేసి ఒక అద్భుతమైన మాట రాశారు అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక క్రైస్తవులైనటువంటి మనము దేవుని ప్రజలైనటువంటి మనము ఏం చేయాలి అని మనం గమనించినట్లయితే ఒక 5 విషయాలు చెప్పి నేను త్వరగానే ముగించేస్తాను దేవుని యొక్క వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో భాగంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ మరొక మాటను అపొస్తలైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్పిన మాట ఏంటంటే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి దినములు చెడ్డవి ఎక్కడ చూసినా ఈ రోజున మరి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే రోజులన్నీ కూడా చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి చాలా భయంకరంగా ఉన్నాయి అందుచేత దేవుని బిడ్డలైనటువంటి మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి అని చెప్పేసి అపొస్తలైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాశారు కనుక మనం చూసినట్లయితే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్పేసి మరి పౌలు గారు ఒక చక్కని మాట రాశారు అజ్ఞానులంటే నవహో కాలంలో కూడా మనం చూసినట్లయితే ప్రజలు తినుచు త్రాగుచు ఇల్లులు కట్టుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించారు మరి చూడండి దేవుడు నవహోను ఏర్పాటు చేసుకొని
ఆ నౌహో ద్వారా సువార్తను ప్రకటింపజేసి మీరందరూ కూడా ఇదిగో దేవుడు చెప్పినటువంటి రీతిగా మరి నిర్మించినటువంటి ఓడలోనికి రావాలని మరి నౌహో ఎంతగానో సువార్తను ప్రకటించినప్పటికీని ఆనాటి ప్రజలు ఎంతగానో నౌహోను నౌహో భక్తుని యాళన చేసినటువంటి వారిగా ఉన్నారు. నౌహో యొక్క మరి యొక్క సువార్తను ఎవరు కూడా ఆయన మాట వినలేదు. అందరూ కూడా ఆయనను తృణీకరించినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మరి దేవుడు దేవుని యొక్క ఆ ఉగ్రతకు గురైపోయి ఆనాటి ప్రజలు మరి చూడండి దేవుడు మరి 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు కూడా ఎంతగానో వర్షాన్ని కురిపించి ఆనాటి ప్రజలందరూ కూడా మరి నాశనం చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు అంటాడు దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకున్నట్లు జాగృతగా చూసుకోండి అని చెప్తూ మరి చెప్పినట్లుగా మరి అపొస్తలైనటువంటి పౌలు గారు ఎఫెసీ పత్రిక 5:15 మరి రాసినట్టుగా మనం చూస్తున్నాం. అందుచేత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ మరి అజ్ఞానుల వలే ఉండకూడదు. ఎవరు అజ్ఞానులు అంటే నౌహో కాలంలో దేవుని యొక్క మాట వినకుండా దేవుని యొక్క మరి అలాగే నౌహో గారు సువార్తను ప్రకటించిన నౌహో గారి మాట ఎవరో వినని కారణాన్ని బట్టి వారి మీదకి గొప్ప ఉగ్రత వచ్చినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ యొక్క దినములు చెడ్డగా ఉన్నాయి కనుక మరి సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జాగ్రత్త పడాలి. జ్ఞానుల వలె మెలకు కలిగి ఉండాలి. జ్ఞానుల వలె ప్రార్థన చేయటానికి, జ్ఞానుల వలె మరి ప్రభు యొక్క రాకడకు మరి సిద్ధపడటానికి, ప్రభు రాకడలో ఎత్తబడటానికి మరి సిద్ధపడి ఉండాలని చెప్పేసి కూడా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయం ఏంటంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే అన్నిటి అంతము సమీపించున్నది గనక మనము ఎలాగూ జీవించాలంటే, ఒకటి జ్ఞానుల వలె జీవించి రాబోయే ఉగ్రత నుంచి, రాబోయే ప్రమాదముల నుంచి, రాబోయే నరకభీతి నుంచి మనం అందరం కూడా తప్పించబడాలని మరి ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే పరమగీతాల గ్రంథము 8:5 మరి అన్నిటి అంతం సమీపించి ఉన్నది కనుక మనం ఎలాగూ జీవించాలంటే నౌహో కాలంలో ప్రజల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మొదటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే పరమగీతాల గ్రంథము 8:5 మనం చదివినట్లయితే 8:5 మనం చూసినట్లయితే తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియుడైన క్రీస్తు పైన మనము ఆనుకొని జీవించవలసినదిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియుడైనటువంటి యేసు ప్రభు మీద మనం ఆనుకొని జీవించాలి. యెషయా గ్రంథము 26:3 కూడా మనం చూసినట్లయితే యవ్వన మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే మనము దేవుని మీద ఆనుకొని జీవించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. యెషయా గ్రంథం 26:3 ఎవని మనస్సుని మీద ఆనుకునునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఆ సమయంలో ఎవరికి నీకు శాంతి లేకుండా నీ ఉన్నావేమో, సమాధానం లేకుండా నీ ఉన్నావేమో, సంతోషం లేకుండా నీ ఉన్నావేమో, ఆరోగ్యం లేని స్థితిలో నీ ఉన్నావేమో, శాంతి సమాధానం లేకుండా మరి ఇబ్బంది పడతా ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? నువ్వు దేవుని మీద ఆనుకుంటే, ఎవరైతే వారి యొక్క హృదయాన్ని దేవునికి అర్పిస్తారు, ఎవరైతే దేవుని వైపు చూస్తూ ఉంటారు, ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో, ఎవరైతే దేవునిలో జీవిస్తూ ఉంటారో వారినంట పూర్ణ శాంతి గలవానిగా మరి కాపాడతానని చెప్పేసి మరి ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటి అంతం సమీపమైనది కనుక మనం ఎలాగూ జీవించాలంటే, ఒకటి మరి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే మనము ఎలాగూ జీవించాలంటే ప్రియుడైనటువంటి యేసు ప్రభు మీద ఆనుకుని మరి ఎల్లప్పుడూ కూడా స్వస్థబుద్ధి కలిగి ప్రార్థన చేయటం విషయంలో, మరి మెలకు ఉండే విషయంలో, అలాగే సిద్ధపడి ఉండడం విషయంలో
అన్నిటి విషయంలో కూడా మనము దేవుని మీదే ఆనుకొని దేవుని మీదే ఆధారపడి జీవించినట్లయితే ప్రతి విషయంలో కూడా నిన్ను కాపాడతాడు, ప్రతి విషయంలో కూడా నిన్ను దీవిస్తాడు, ప్రతి విషయంలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రతి విషయంలో కూడా నిన్ను బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు గనుక ప్రభు మీద ఆనుకుంటే నీకు శాంతి లేని నీ జీవితంలో, నీకు సమాధానం లేని జీవితంలో, సంతోషం లేనటువంటి పరిస్థితులలో నీవు ఆయన మీద ఆనుకొని జీవిస్తే నిన్ను పూర్ణ శాంతి గల వారిగా నిన్ను కాపాడతానని చెప్పేసి కూడా ప్రభు మరి రెండవదిగా వాగ్దానం చేస్తా ఉన్నాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 13:12 చదువుకుందాం. మూడవదిగా, అన్నిటి అంతము సమీపించినది గనక మనము ఎలాగూ జీవించాలి. మూడో పాయింట్ ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 13:12 భాగంలో మనం చూసినట్లయితే రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూసినట్లయితే అపవిత్రమైన వాటిని విసర్జించు వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అపవిత్రమైన వాటిని విసర్జించి పవిత్రమైన వాటిని ధరించుకుని జీవించాలని చెప్పేసి మరి మూడో విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఈ కాలంలో ఎక్కడ చూసినా ప్రతి మనిషి కూడా అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. కొంతమంది ఆ త్రాగుడికి బానిసలైపోయారు, ఇంకా కొంతమంది లోక ఆకర్షణలకు బానిసలైపోతూ ఉన్నారు, ఇంకా కొంతమంది టీవీలు టీవీలకి బానిసలైపోతూ ఉన్నారు, ఇంకా కొంతమంది సెల్ ఫోన్లకి బానిసలైపోతూ ఉన్నారు, ఇంకా కొంతమంది లోక ఆకర్షణలకి బానిసలైపోతూ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారితో ఈ యొక్క సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? మీరు మరి ప్రభు రాకడ సమీపం ఉంది గనుక మనం ఏం చేయాలని ప్రభు చెప్తా ఉన్నాడంటే అపవిత్రమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి, అపవిత్రమైనటువంటి ఆ మనసును తీసేసుకోవాలి, అపవిత్రమైనటువంటి అలవాట్లను తొలగించుకోవాలి, ప్రతి విధమైన ఆ సాతాను సంబంధమైన లోక సంబంధమైన పాప సంబంధమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి చెప్పండి? పవిత్రమైనటువంటి ఆ జీవితాన్ని, పవిత్రమైన వాటిని ధరించుకోవాలని చెప్పేసి ఇరా యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్నిటి అంతం సమీపమైపోయింది కనుక ఒకటి మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియుడైనటువంటి యేసు ప్రభు మీద ఆనుకుని జీవించినట్లయితే నిన్ను పూర్ణ శాంతి గల వారిగా ప్రభు నిన్ను కాపాడతాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. ఎందుచేతంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, అపవిత్రంగా మరి జీవిస్తే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, అపవిత్రంగా జీవిస్తే నువ్వు ఈ లోకంలో దీవించబడలేవు, అపవిత్రంగా జీవిస్తే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, దీవెనలను పోగొట్టుకుంటావు, శాంతిని పోగొట్టుకుంటావు, సమాధానాన్ని పోగొట్టుకునే స్థితిలో నీవు ఉంటావు. కనుకనే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వర్తమానం ద్వారా. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, అపవిత్రమైన వాటిని విడిచిపెట్టుకుని ప్రభు వైపు నువ్వు తిరిగితే, ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నీ అవసరతలు తీరుస్తాడు, ఆయన నీ సమస్యలు తీరుస్తాడు, ఆయన నీ అక్కరలు తీరుస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు, నీకు శాంతినిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు సంతోషాన్ని కూడా ఇస్తాడు. అందుచేత ఇంకా ఏదైనా లోక సంబంధమైనటువంటి మరి శాప సంబంధమైన పాప సంబంధమైనటువంటి ఏదో రహస్య పాపము ఏదైనా నీలో ఉన్నట్లయితే ఈ దినాన్ని వర్తమానం ద్వారా నువ్వు తొలగించుకున్నట్లయితే, నువ్వు తీసివేసుకున్నట్లయితే ప్రభు అంటాడు నీవు అపవిత్రమైన వాటిని విసర్జించి పవిత్రమైన వాటిని ధరించుకుంటే దేవునికి స్తోత్రం, నీ జీవితము అద్భుతంగా మారిపోద్ది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ తలరాతలు మారిపోతాయి, నీ జీవితము నీ సమస్తము కూడా ఎవరిథింగ్ ఈ చేంజ్ అనమాట, సమస్తము కూడా మరి మారి నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవించడానికి అవకాశం కలుగుతుంది. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే మూడవదిగా అపవిత్రమైన వాటిని విసర్జించి పవిత్రమైన వాటిని ధరించుకునేటువంటి వారిగా ఉండాలని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 భాగాన్ని చదువుకుందాం. నాలుగవదిగా, అన్నిటి అంతము సమీపించినది కనుక మనము
ఎలాగు జీవించాలో నాలుగో విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. రెండో అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును మీరు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడే మాత్రమే కాక మరెక్కువగాను నేను మీతో లేని ఈ కాలములో భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనం నాలుగోదిగా మనం చూసినట్లయితే నాతో ఉన్నప్పుడే కాకుండా నేను లేనప్పుడు కూడా మీరు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యో, నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, పరలోకానికి వెళ్ళిపోతానంటే మాత్రము కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి, మరి జరిగిపోయిన రక్షణ, అది యేసు ప్రభు యొక్క ఆ శిలువ మరణము ద్వారా మనకు దొరికినటువంటి రక్షణ, అది జరిగినది. రెండవది, మరి జరుగుతున్నటువంటి రక్షణ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచన భాగంలో మనం చూసినట్లయితే, ఆ శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాశారు. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ రక్షింపబడుచు ఉన్న అంటే రక్షణ ఒకటి, ఆ జరిగిపోయిన రక్షణ, రెండవదిగా జరుగుచున్నటువంటి రక్షణ, మూడవది ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడి మనము ఆ మజాకాశవానికి ఎత్తబడటం అనేది మూడవ రక్షణ. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు ప్రభు అనుగ్రహించినటువంటి రక్షణను ఎప్పుడు కూడా మరి కొనసాగించుకునేటువంటి వారిగా ఉండాలని నాలుగవదిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎలా కొనసాగించుకోవాలంటే, దేవుడంటే భయం కలిగి ఉండాలి, దేవుడంటే భక్తి కలిగి, దేవుడంటే ఎంత వణుకుతూ మరి మన రక్షణను కొనసాగించుకునేటువంటి వారిగా ఉండాలని అపొస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఫిలిప్పీ సంఘానికి రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ సొంత రక్షణను, ఏ రక్షణ చెప్పండి, ప్రభువునికి ఇచ్చిన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునేటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు రక్షణను పోగొట్టుకున్నావేమో, రక్షణను విడిచిపెట్టి మళ్ళీ లోకముల వైపును వెళ్ళిపోయావేమో, పాపం వైపును వెళ్ళిపోయావేమో, సైతాను శోధనలో పడిపోయావేమో, లేకపోతే దేవునికి విరోధమైనటువంటి జీవితంలో పడిపోయావేమో. ఏ పాపం అయితే నువ్వు విడిచిపెట్టొచ్చావో, మళ్ళీ అదే పాపానికి నువ్వు బానిస అయిపోయి ఉన్నట్లయితే ప్రభు ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళా ప్రభు దగ్గరికి రావాల్సిందే. దావీదు కూడా తన జీవితంలో ఒక పాపం చేసినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మరి ఎంతగానో తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి, నేను పోగొట్టుకున్నటువంటి రక్షణానందాన్ని మరలా తిరిగి నాకు దయచేయమని మరి దావీదు మరి ప్రార్థన చేసి 51వ కీర్తన రాసినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నాతో ఉన్నప్పుడే కాకుండా, నేను మీతో ఉన్నప్పుడే కాకుండా, నేను లేనప్పుడు కూడా మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోని వారిగా ఉండాలని మరి ఫిలిప్పీ సంఘానికి అపొస్తలుడైనటువంటి పౌలు గారు రాశారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే, నీ సొంత రక్షణను కొనసాగించుకునేటువంటి వారిగా ఉండాలని ప్రభు నీకు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్నిటి అంతము సమీపించి ఉన్నది గనుక మనం ఎలాగూ జీవించాలంటే, ఒకటి, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవది, ప్రియుడైనటువంటి యేసు ప్రభు మీద ఆనుకుని జీవించాలని నేను మీకు తెలియజేశాను. మూడవదిగా మనం చూసినట్లయితే, అపవిత్రమైన వాటిని విడిచిపెట్టి పవిత్రమైన వాటిని ధరించుకుని జీవించాలని మరి నేను మీకు తెలియజేశాను. మరి నాలుగవదిగా, మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునేటువంటి వారిగా ఉండాలని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఐదో విషయం చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచన భాగంలో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకం మరి చూసినట్లయితే 20వ అధ్యాయం 15వ వచనంలో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడిన ధనబడని ఎడల వారి అగ్నిగుండములో పడవేయబడును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా, హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచన భాగంలో మనం చూసినట్లయితే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో
పడవేయబడును అని రాయబడింది. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో పాపం ఎంతో సులువుగా ఉంటుంది, ఎంతో తేలిగ్గా ఉంటుంది, ఎంతో మరి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ వాటి అంత్యమనం వాటి యొక్క మరి ఆఖరి స్థితి మనం చూసినట్లయితే అది ఎంతో భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థలం. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళే స్థితిలో నీవు ఉన్నావా, నరకంలో పడవేయబడే స్థితిలో నీవు ఉన్నావేమో, ఒక్కసారి నీ జీవితాన్ని బట్టి నిన్ను పరిశీలించుకోవాలని ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటాడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అది ఎంతో భయంకరమైనటువంటి వేదనకర స్థలం. యుగ యుగాలు కూడా ఆ నరకంలో పడి బాధపడవలసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అందుచేత అలాంటి పరిస్థితి రాకముందే, నీ ప్రాణం పోకముందే, యేసుప్రభు యొక్క రాకడ రాకముందే, నీవి ఈ యొక్క వర్తమానం ద్వారా అయినా నీ మనసు మార్చుకుని, నీ బ్రతుకు మార్చుకుని, నీ అలవాట్లు మార్చుకుని, నీ పరిస్థితులు మార్చుకుని, నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీ పేరును ఈరోజునే నువ్వు మరి ఇంకా మారు మనసు పొందనే స్థితిలో నీవు ఉంటే, మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసు ప్రభుని నీ రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఈరోజే నీ పేరును మరి ఆ జీవ గ్రంథంలో రాయడానికి కూడా మరి ప్రభు ఎంతగానో మరి సిద్ధంగా ఉన్నట్లుగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి నీ పేరు గనక మరి రేషన్ కార్డులో ఉండొచ్చు, నీ పేరు ఓటర్ కార్డులో ఉండొచ్చు, లేకపోతే ఆధార్ కార్డులో ఉండొచ్చు, ఇంకెక్కడైనా రాసి ఉండొచ్చు, కానీ నీ పేరు మరి లోకంలో అన్నిటిలో ఉన్నప్పటికీ అసలైనది ఏంటంటే జీవ గ్రంథంలో గనక నీ పేరు లేకపోతే మాత్రము నీ జీవితం అంతా వ్యర్థమే. ఈ లోకంలో నువ్వు జన్మించింది వ్యర్థమే, ఈ లోకంలో జీవించింది వ్యర్థమే, అంతా కూడా సమస్తము కూడా వ్యర్థమైపోయే పరిస్థితిలో ఉంటుంది. కనుకనే నీ పేరును మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి జీవ గ్రంథంలో రాయబడినట్లయితే ప్రభువు ఎప్పుడొచ్చినా నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే నీ ప్రాణం ఎప్పుడు పోయినా మరి పరలోకానికి వెళ్ళే ఒక మంచి అవకాశాన్ని ప్రభువుని కలిగిస్తూనే ఉన్నారు. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వే సమస్యల్లో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలని నువ్వు బాధపడతా ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోదయకాల సమయం ఈ యొక్క మరి సమయంలో ప్రభు నిన్ను రక్షించడానికి, నిన్ను దీవించడానికి, నీ అవసరతలు తీర్చడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి మరి ఎందుకు సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు? ఆ సమస్య ఏదైనా సరే నువ్వు ప్రభువుకు అప్పగిస్తే ఆ సమస్య నుంచి ప్రభువు నీకు విడుదలిస్తాడు, నిన్ను మీకు నీకు శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఏ సమస్యలో నీవు ఉన్నావో, ఏ బాధలో నీవు ఉన్నావో, ఏ వ్యాధిని కలిగి ఉన్నావో, ఏ శోధన కలిగి ఉన్నావో, వాటన్నిటి నుంచి కూడా ప్రభువు నిన్ను తప్పించి, నిన్ను రక్షించి, నిన్ను కాపాడటానికి, నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి, ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రభువు ఇప్పుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజునైనా ఈ వర్తమానం ద్వారా ప్రభు వైపు నువ్వు తిరగగలిగితే, ప్రభు వైపు నువ్వు వచ్చినట్లయితే, ప్రభుకి నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే, ప్రభుకి నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే, నీ సమస్తాన్ని కూడా దేవుడు అద్భుతంగా మార్చి గొప్పగా నిన్ను దీవిస్తాడు, గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాజ్యానికి నిన్ను వారసుడిగా వారసురాలిగా చేస్తాడని చెప్పేసి కూడా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4:7 చదువాం. మన మూలవాక్యం ఏంటంటే, అన్నిటి అంతము సమీపించినది గనుక మీరు స్వస్థ బుద్ధి గలవారే, ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండి. అన్నిటి అంతం సమీపించి ఉన్నది గనుక మనం ఎలాగూ జీవించాలంటే, ఒకటి జ్ఞానుల వలె నడుచుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఎలాగూ జీవించాలంటే రెండవదిగా ప్రియుడైనటువంటి యేసు ప్రభు మీద ఆనుకుని జీవించాలని రెండవదిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మూడవదిగా మనం ఎలాగూ జీవించాలంటే అపవిత్రమైన వాటిని విసర్జించి పవిత్రమైనటువంటి వాటిని మరి ధరించుకొని మరి జీవించాలని ప్రభు పేరట మూడవదిగా తెలియజేస్తున్నాను. నాలుగవదిగా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునేటువంటి వారిగా జీవించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఐదవదిగా మన యొక్క పేరు జీవ గ్రంథములో వ్రాయించుకునేటువంటి వారిగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజే ప్రభు నిన్ను దీవించాలని, నేను ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. ప్రభు వైపు తిరిగినట్లయితే నీ పరిస్థితులన్నీ కూడా మార్చి నీకు శాంతి సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆ పరలోక రాజ్యానికి కూడా ప్రభు నిన్ను వారసుడిగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, విశ్వాస వాక్కును ఈ మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి
ప్రతి బిడ్డను కూడా దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క నాయన సమయంలో ఎవరికి శాంతి లేకుండా ఉన్నారు, ఎవరికి సమాధానం లేకుండా ఉన్నారు, ఎవరికి సంతోషం లేకుండా ఉన్నారు, ఎవరికి ఆరోగ్యం లేకుండా ఉన్నారు, ఎవరికి ఆశీర్వాదం లేకుండా ఉన్నారు ప్రభువా, అలాంటి వారితో మీరు మాట్లాడమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ ప్రార్థన ద్వారా నీ బిడ్డను మీరు ముట్టండి ప్రభువా. నేను ఏదైనా ప్రభువా ప్రాణాంతకమైనటువంటి వ్యాధిని కలిగి నేను ఉన్నట్లయితే వారికి ఇప్పుడేనైనా నీ బిడ్డకు గొప్ప స్వస్థతను దయచేయమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మీ మేలులతో నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ఆశీర్వాదాలతో నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన సైతాను శోధనల నుంచి, కీడు నుంచి, వ్యాధి బాధల నుంచి, కష్ట నష్టాల నుంచి, ఇరుకులు ఇబ్బందుల నుంచి తొలగించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ శాంతి దయచేయండి ప్రభువా, మీ సమాధానం దయచేయండి ప్రభువా. ఇంకా నాయన ఉద్యోగం లేకుండా బాధపడుతున్నట్లయితే ప్రభువా, ఈ వర్తమానం వింటున్న వారికి మీరు నాయన మంచి ఉద్యోగము దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరు కనికరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇంకా ఎవరైనా ప్రభువా చదువుకున్న బిడ్డలుంటేనైనా వారు మంచిగా చదువుకుని ప్రభువా, ఎవరైనా సమాజానికి, సంఘానికి, ప్రభువా కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే బిడ్డలుగా మీరు ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. దేశ విదేశాలకు వెళ్ళడానికి నాయన మీ ద్వారములు తెరమ్మని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే ప్రభువా, నాయన ఎవరైతే గృహం లేకుండా బాధపడుతూ ఉన్నారు, అద్దెలు కట్టుకోలేక బాధపడుతున్నారు, అలాంటి వారు ప్రభువా వారికి సొంత గృహమును దయచేయమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇంకా ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి సైతాను శోధనలతో బాధపడుతూ ఉన్నారు ప్రభువా, ఇదిగో నేను ఈ యొక్క దినాన్ని ప్రభువా ఈ ప్రార్థన ద్వారానే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇంకా నాయన ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని ప్రభువా ఆ సాతాను వారిని ప్రేరేపిస్తూ ఉందో ప్రభువా, అలాంటి దురాత్మ సాతాను చీకటి అంధకార శక్తులను యేసు నామములో నేను బంధిస్తున్నాను ప్రభువా, యేసు నామములో నేను గద్దిస్తున్నాను ప్రభువా, యేసు నామములో నేను లయపరుస్తూ ఉన్నాను ప్రభువా. దురాత్మల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి, ఆరోగ్యం దయచేయమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో నేను ఈ వర్తమానాన్ని ఎవరైనా దైవ సేవకులు వింటున్నట్లయితే వారిని, వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని, వారి యొక్క పరిచర్యలను దీవించమని, ఆశీర్వదించమని కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఇంకా వివాహం కానటువంటి వారికి ఎవరైనా ప్రభు ఉంటేనైనా ఈ వర్తమానం వింటున్న వారికి ప్రభువా ఒక మంచి సంబంధాలు తీసుకుని రండి ప్రభువా, మంచి వివాహాలు జరిగించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇంకా ఎవరైనా ప్రభువా వారి జీవితంలో ఏమైతే పోగొట్టుకున్నారో ప్రభువా, ఏమైతే కోల్పోయారో ప్రభువా, మరలా తిరిగి వారికి అనుగ్రహించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ విశ్వాస వాక్కు అనే కార్యక్రమం ద్వారా ప్రభువా దీన్ని వీక్షిస్తున్న ప్రతి సహోదరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో కాపాడిన ప్రభువా. ఇంకెవరైతే ప్రభువా మంచి వాహనాలు కొనుక్కోవాలని ఆశపడతా ఉన్నారు ప్రభువా, వారికి మంచి వాహనాలు కూడా దయచేయమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క హృదయ వాంఛలను తీర్చమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇంకా నాయన ఇంకెవరైతే ప్రభువా నడుము నొప్పి చేత బాధపడుతున్నారో వారికి స్వస్థత ఇవ్వండి, ఎవరైతే గుండె నొప్పి చేత బాధపడుతున్నారో వారికి స్వస్థత ఇవ్వండి, ఎవరైతే తలనొప్పి చేత బాధపడుతున్నారో వారికి స్వస్థత ఇవ్వండి, ఎవరైతే ప్రభువా కిడ్నీస్ వ్యాధి చేత బాధపడుతున్నారో వారికి స్వస్థత ఇవ్వండి, ఎవరైతే కీళ్ళ నొప్పుల చేత బాధపడుతూ ఉన్నారో వారికి స్వస్థత ఇవ్వండి. ఇంకా ప్రభువా ఏ ప్రాణాంతకమైన ఏ వ్యాధి కలిగి ఉన్నప్పటికీ నజరుడైన యేసు నామములో ఇప్పుడే ప్రభువా వారిని ముట్టి గొప్ప స్వస్థత దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభువేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యన్య సహవాసము, సమాధానము కూడిన మనందరికీ భూలోకులన పరిశుద్ధులకును, ముఖ్యంగా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభువేసు రక్తమే జయం, ప్రభువేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.